హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మనము ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే జీడిఎస్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ అయితే ఉండదండి, మీకు డైరెక్ట్ సెలెక్షన్ అయితే తీసుకుంటారు. భారీ సంఖ్యలో వేకెన్సీ అనేది రావడం అయితే జరిగింది. 40,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. మన లోకల్లో కూడా ఇక్కడ వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడైతే మనం క్లారిటీగానే తెలుసుకుందామండి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరెవరు అప్లై అనేది చేసుకోగలరు, మిగతా ప్రాసెస్ ఇక్కడైతే చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ వీడియో అనేది చెప్తాను. మీరు మొబైల్ ఫోన్లోనే అప్లై అనేది చేసుకోగలరండి. అదేవిధంగా అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్ అయితే గమనిద్దామండి. అండ్ ఇక్కడ జనవరి 27 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. ఫిబ్రవరి 16 వరకు మీరు అప్లై అనేది చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇదైతే ఇక్కడ మీరు జనవరి 27 రావడం అయితే జరిగిందండి. నోటిఫికేషన్ నెంబర్ అనేది 17-21/2023 జీడిఎస్ ఉద్యోగాలు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రామీణ డాక్ సేవక ఉద్యోగాలకు అయితే ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లారిటీగానే గమనించవచ్చు అండి. మీరు ఫస్ట్ అయితే అప్లై డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఏదైనా మీరు రాంగ్గా ఫిల్అప్ చేస్తే ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 19 వరకు అయితే మీరు ఎడిట్ ఆప్షన్ కూడా మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు శాలరీ కూడా ఈసారి అయితే పెంచడం అయితే జరిగిందండి. ఉద్యోగాలకు ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే స్టార్టింగ్ అనేది 12,000 అయితే ఉంటుంది. లాస్ట్ వరకు అనేది 29,308 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది. పిఎం డాక్ సేవకు ఉద్యోగాలకు అయితే స్టార్టింగ్ 10,000, లాస్ట్ వరకు 24,470 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు జస్ట్ అప్లై చేయడమే ఉంటుంది కాబట్టి అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. రావడం రాకపోవడం తర్వాత సంగతి, సింపుల్ ప్రాసెసే ఉంటుంది. ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ వీడియో అని కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 18-40 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది మీరు చేసుకోగలరండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు ఎలాంటి రిలాక్సేషన్ అయితే వర్తించదు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకు 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందండి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే కేటగిరీ వైజ్గా ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది జస్ట్ మీ దగ్గర 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే మీ లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు తెలిసి అయితే ఉండాలి. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడిగారు, ఇది లేకపోయినా పర్లేదు, మీరు చేసుకోవచ్చండి. ఆ తర్వాత మీకు సైక్లింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. సైకిల్ తొక్కడం అనేది అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇవి మీకు తెలిసి ఉంటే సరిపోతుంది. ఈజీగా అనేది మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అప్లై అనేది ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సెలెక్షన్ ప్రాసెస్ అనేది జస్ట్ ఇక్కడ మీ 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అనేది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 2,480 ఉద్యోగాలకు అయితే రావడం అయితే జరిగిందండి. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగు అయితే మీకు వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ వాళ్ళకైతే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 1266 అయితే ఉండడం అయితే జరిగిందండి. వీళ్ళకి కూడా లోకల్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ తెలుగు అయితే మీకు వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అందరికైతే ఇది తెలిసి ఉంటుందండి. మీరు అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, ఎన్ని వేకెన్సీ ఇక్కడ కేటాయించాలనేది క్లారిటీగా మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సెలెక్షన్ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.